Mr. Madhu. Yes, sir. మీరు ఇచ్చిన కార్ నంబర్ వెరిఫై చేశాం. అది డిఏజీ గారి పర్సనల్ కార్ నంబర్ అని తేలింది. అయితే ఆ కల్ప్రిట్స్ డిఏజీ గారి కార్ నంబర్ తమ కారుకు తగిలించుకొని ఇంత ఘోరానికి పాల్పడి ఉంటారు సార్. ఎనీహౌ మన డిపార్ట్మెంట్ లోని వ్యక్తి ఎక్సలెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రఘురామ్ అతి దారుణంగా చంపబడ్డం, ఆ హత్య జరిగి 2 రోజులైనా మనం ఏ ఆచూకి తీయలేకపోవడం మనం సిగ్గుపడాల్సిన విషయం. మిస్టర్ మధు, ఐ వాంట్ ది క్రిమినల్ షుడ్ బి రౌండెడ్ అప్ ఇన్ 24 అవర్స్. వెళ్ళండి. ఆ కార్ ఎవరదో, ఆ స్మగ్లింగ్ జరిపిస్తున్న ముఠా ఎవరో ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేయండి. ఇట్ షుడ్ బి డన్ అట్ వన్స్. అండర్స్టాండ్? ఎస్ సార్. ఇంకెక్కడ ఎస్ఐ గారమ్మా, ఈ పాటికి పై లోకంలో సలసల కాగే నూరి తొట్టిలో తొట్టి స్నానం చేస్తుంటారు పాపం. నువ్వు ఏ ఎస్ఐ గారి గురించి చెప్తున్నావు? మా ఎస్ఐ గారేనమ్మా, చెక్ పోస్ట్ దగ్గర కారు కింద పడి. నేను చెప్పలేనమ్మా, అయిన వాళ్ళు గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా చెట్టి అయిపోయారమ్మా. ఏంటో మాట చూస్తున్నారు? ఇందాక నేను రిక్షా వాడి దగ్గర 2 రూపాయలు పట్టేసినట్టు పసిగట్టేసిన పద్ధతిలో ఆ చూపు ఏంటమ్మా? ఏదో ఖర్చులకు అవసరమై నీకు దాన్ని పెడతారమ్మా. ఇంకెప్పుడు ఇట్టాడు, ఏదో పని చేయను. మాతుగారు అక్కయ్య గారు ఊరు నుంచి వచ్చారా? ఆవిడెందుకమ్మా రావడం? మరి చెక్ పోస్ట్ సచిపోయిన ఎస్ఐ గారు ఎవరు? చంపేశారమ్మా. ఆయన మధు గారు కాదమ్మా, రఘురామ్ గారు. మధు గారు లోన్ ఉండారమ్మా. మరి ఎందుకు ముందే మాట చెప్పలేదు? మీరు మధు గారి పేరు అడగలేదు కదమ్మా. చచ్చిపోయిన రఘురామ్ గారు కూడా మా స్టేషన్ ఎస్ఐయ్యానమ్మా పాపం. మధు, పేపర్లో న్యూస్ చూసి వెనక్కిపోయాను మధు. ఆ రోజు మీరు చెక్ పోస్ట్ వెళ్ళాలన్నది గుర్తొచ్చి బెదిరిపోయాను. ఆ కొర నా కళ్ళ ముందే జరిగింది సార్. ఆ ఇరిట్స్ ఎవరో ఏమాత్రం ఆచూకి తిరిగి అయినా నీ అభిమానం నాకు అండకుండగా నాకే ప్రమాదం జరగదు. మిమ్మల్ని ఇక్కడ కల్లారా చూస్తేనే కానీ ప్రాణం కుదుట పడలేదండి. పెళ్లి విషయం ఏమంటున్నాడు మెన్నయ్య? ఛాలెంజ్ చేసిన లతా పాపం దెబ్బతింది మధు. ఆ జంట నేనే కలుపుతాను మాట అయితే ఇచ్చాను, కానీ మార్గం తోచట్లేదు. ఎవరితను? ఇతను కేడి. రోజు స్టేషన్ వచ్చి సంతకం పెట్టాలి. ఐడియా. ఈ కేడి ఆ జోడీ కలవడానికి సహాయపడతాడు. మీ చూడటాన్ని చూడండి ఇవాళ. ఏయ్ కూర్చో. థ్యాంక్స్ అండి. పిల్లల్ని బొమ్మలా చూసే పెద్దల బలవంతం వల్ల నేను ఈ పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. జీవితాంతో ఈ రాక్షసుడి చేతిలో చావు దెబ్బలు తింటూ రోజుకో చావు చస్తూ నిండు 100 ఏళ్లు బ్రతకాలని నా నుదుట రాసింది. ఈరోజు మీరు నన్ను కాపాడారు. రేపు నన్ను ఎవరు కాపాడతారండి? జీవితాంతో నాకెవరు రక్షణ కల్పిస్తారు? ఇదంతా నా కర్మ అండి. వెల్ మిస్టర్ గిరి, హాస్పిటాలిటీ మాకు బాగా నచ్చింది. ఫైన్. ఆ డైమండ్స్ డీల్ మీకే ఫైనలైజ్ కావాలని డిసైడ్ చేశా. థ్యాంక్ యూ షేక్, థ్యాంక్ యూ సో మచ్. ఆ డీల్ మాకు వస్తే చిల్లర మల్లర స్మగ్లింగ్ మానేసి సెటిల్ అయిపోతాం. ఆ పక్కన ఉన్న అమ్మాయి మాత్రం మా గ్యాంగ్ లో అమ్మాయి. హెయిల్ ద ఇండియన్ బ్యూటీ, ఐ వాంట్ ద డేక్. ఆ అమ్మాయి ఎవరో ఏమిటో మాకు తెలియదు. మీరు కావాలంటే ఆ పక్క అమ్మాయిని ఏర్పాటు చేస్తాను. అవునవు, నా కాఫీలే కావాలి. ఏంటి అది? మీ వల్ల కాకపోతే మీకు ఈ డైమండ్స్ ఇవ్వడం నా వల్ల కాదు. ఇంకో పార్టీ చూసుకుంటాను. బాయ్. ఏమిటి బాయ్, ఇలా తిరకాసు పెట్టాడు భయ్యా. డేవిడ్,
బ్యూటీ. డర్టీ ఉమన్ నన్ను కొడుతుందా? దాని అంత చూడలిగింది. అవును, మనల్ని నలుగురిలో అవమానించిన ఆ మనిషిని నలుగురిలో తలెత్తుకోలేకుండా చేయాలి. శారదతో తగాదా ఎందుకు పెట్టుకున్నారు సార్? శారద చాలా ముక్కుసూటి మనిషి. ఆ శారద త్వరలో మా దగ్గరకు రావాలి. కానీ శారద నిప్పులాంటి మనిషి. డామిట్, నిప్పులా కనిపించే మనుషులే తప్పులు ఎక్కువ చేస్తారు. ఆ శారదను తెచ్చి మాకు అప్పగించే బాధ్యత నీది. దర్శాలు అదా. అవునమ్మా, పాపం అమ్మాయిని వాడు మొరటగా ఈడ్చుకెళ్తుంటాను చూసి సహించలేక నాకు తగిలించాను. ఏ గణకరేం చేశావనయ్యా? ఆ కోపంలో నిన్న రాత్రి ఆ బండవదవా లతను కొట్టి కట్టి చీరకు నిప్పట్టించాడట. అదృష్టవశాత్తు మంట ఆరిపోయింది గాని లేకపోతే లత మిగిలేదు కదన్నయ్యా. నిప్పండించాడా? అంత రాక్షసుల వాడు. అవును, కాలుస్తున్న సిగరెట్టు లత కాలు మీద నొక్కేశాడట. పాపం కాలి పుండు పడింది. తన కష్టసుఖాలు అంత చెప్పుకోవాలని సాయంత్రం నన్ను నాలుగింటికి గాంధీ పార్క్ రమ్మని. అలాగా వెళ్ళరామా పాపం? వెళ్దామని అనుకున్నాను కానీ కరెక్ట్ గా నాలుగింటికే ప్రైవేట్ క్లాస్ పెట్టారు మా మాస్టరు. 10 రోజుల పరీక్షలు ఉన్నాయి కదా, తప్పకుండా క్లాస్ వెళ్ళాలనయ్య. పోనీ, నా బరు నువ్వు వెళ్ళకూడదు. నేనా? అవునయ్య, మనిద్దరిలో ఎవరు వెళ్ళకపోయినా లత ఆత్మహత్య తెగించిన ఆచరణ లేదు. ఒక నిండు ప్రాణాన్ని పొట్టను పెట్టుకున్న వాడు అవుతాం మనం. సాయంత్రం రమ్మదా నాకు? అవునయ్య. అయినా నాకెందుకులే, ఉత్తరే అడిగా. సాయంత్రం 4 గంటలకు రమ్మదా నాకు? అవును. అయినా నాకెందుకులే, ఏ ఊరికి అడిగా. సాయంత్రం 4 గంటలకు గాంధీ పార్క్ రమ్మదా నాకు? మరే అయినా నాకెందుకులే, ఏం తోచక అడిగా. ఇదిగో చూడమ్మా, నేనేం వెళ్ళను, నువ్వు వెళ్తే వెళ్ళలేదు అంతే పా. వెళ్ళకుండా ఏం చేస్తావు సాయంత్రం 4 గంటకి గాంధీ పార్క్ లో? ఏమా, ఎక్కడికనే బయలుదేరా? ఎక్కడికంటే ఎక్కడికి? చల్లగాలి కోసం. చల్లగాలి కోసమా? పిల్లగాలి కోసమా? పెరగాలి పెరగాలండి, చల్లగాలి కోసమే. అయినా నాకెందుకులే, ఉత్తనే అడుగుతున్నాను. సాయంత్రం అయినట్టుంది. అయితే అవుతుంది నాకే, కాస్త అయితే రాత్రి కూడా అవుతుంది. అయినా నాకెందుకులే, ఊరికే అడుగుతున్నాను. 4 అవుతున్నట్టుంది. అయితే అవుతుంది, గంట క్రితం 3 అయింది, గంట తర్వాత 5 అవుతుంది. గాంధీ పార్కా? ఎందుకు జాడు పడకనే పసిపిల్లనా? నెహ్రూ లైబ్రరీకి వెళ్ళి దేవుడి పూజ చేద్దామని. అసరే జాగ్రత్తలు వేసుకో, తలుపుమా. జాగ్రత్తలు వేసుకోనా? అలా నానా, తలుపులు వేసుకో, జాగ్రత్త సుమా. అనియా, నెహ్రూ లైబ్రరీ ఎదురుగా గాంధీ పార్క్ ఉంది. ఆయన నాటెందుకులే, ఉత్తనే అన్నారు. హలో మీరా? ఏమిటి ఇలా వచ్చారు? నేను శారదని రమ్మని చెప్పాను,
మిమ్మల్ని పంపించిందా శారద? నో, అసలు ఇంటికి వెళ్ళదండి, చలగాలి కోసం వచ్చాను. శారద బలవంతం చేస్తాను, పంపించండి, మీరే అపార్ట్మెంట్ తీసుకోకండి. అవును మోహన్, ఆ ప్లాస్టర్ అంటండి. ఇవి నా కన్నీటి కనుక ప్రత్యక్ష సాక్ష్యాలు. మీరు నిన్న క్లబ్బులో చేయి చేసుకున్నారన్న కోపంతో రాత్రి మా భావనను గుడ్డును బాదినట్టు బాధి నాకు నిప్పంటించబోయాడు. మీకు నాకు ఏదో సంబంధం ఉందని అతను అనుమానం. చూడండి, సిగరెట్ ఎలా కాల్చాడు. వాడాడండి మనిషా పశువ? పశువులా ఆంటీ మనిషి రవి గారు, సారీ. నా బాధలన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. నా బ్రతికింతి, రోజుకొకసారి సగరెడ్డి పోవాలి, క్షణం క్షణం నరక యాత్ర అనుభవించాలి. మీరు మీరు నిరుత్సాహపడకండి, అది అదంతే, మీకు ఇది జరుగుతుంది. ఏమిటో, ఆడవాళ్ళని ఎలా వదార్చాలో నాకు బుద్ధిగా తెలియదండి. మీరే వరి కాకండి, ఆ రాక్షసు మిమ్మల్ని పెళ్లి చేస్తున్న బాధ పెట్టాలని ఒప్పుకోను, అంతే. పెళ్లి నిశ్చయం అయిపోయింది రవి గారు, ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోవాలంటే ఎవరో ఒకరు నా మెళ్ళ మాంగళ్యం కట్టాలి. ఎవరు కడతారు చెప్పండి? నేను నేను కట్టాలి గారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఒక ఆడపిల్లని కష్టాల నుంచి కన్నీటించి తప్పించాను చుట్టు కోసం నేను పెళ్ళాను, అంతే. అదిగో మా బావ వచ్చాడు, ఇప్పుడు మన ఇద్దరిని ఇలా చూసి ఇక్కడే చంపేస్తాడు. ఏడిశాడు, నరికి పోగులు పెడతావాణ్ణి. నా చెయ్యి దండాలి బాబు గారు. నేను లతబావని కాదు, ఓ చిన్న సైజు రౌడీని. మీ చెల్లెమ్మ గారు లతమ్మ గారు చెప్పడంతో ఆ వేషం కట్టి నాటకం ఆడాను, నన్ను క్షమించండి బాబు గారు. నాటకమా? ఓ మై గాడ్. నాపై కన్నేసిందంట, ఎన్నెన్నో మాయలు చేసి నన్నే కుదరేసిందంట. మనసు మనసు కలిసరా, నాతో జతగా నడచిరా. అయ్యో వీడెక్కడి వాడు, మనపంటే వద్దంటాడు. లోనంతో కోరిక ఉన్నా మనకేమో మడి కట్టాడు. తెలిసి దూరం ఎందుకు, ఇప్పుడే రాన ముందుకు. పిల్లగాని చూస్తుంటే నరు నేను చూసి మతిపోయనే. కోరింది మరచేదో మారింది, తారంగా మారింది. నిలువజాలని విడువజాలని, నిలువజాలని విడువజాలని నిండు కౌగిలి. ఒకసారి నన్నల్లుకో, మనసారా తన వేసుకో. సమయమున్నది చిలిపి కోరిక దాచుకో.
ఎమ్మ టక్కనికుంట నాపై కన్నేసిందంట ఎన్నెన్నో మాయలు చేసి నన్నే కుదరేసిందంట మనసు మనసు కలిసిరా నాతో జతగా నడచిరా లాలల్లా లాలల్లా లాలల్లా